హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి ఏకకాలంలో 16 బృందాలు 16 చోట్ల సోదాలు చేస్తున్నాయి. సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మనం దృశ్యాల్లో చూస్తున్న విజువల్స్ పొంగులేటి నివాసానికి సంబంధించిన దృశ్యాలవి. మంత్రి పొంగులేటి నివాసంలో ప్రస్తుతం ఈడీ సోదాలు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏకకాలంలో 16 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి మొత్తం 16 బృందాలు వచ్చాయి. ఒకే సమయంలో 16 చోట్ల సోదాలకు వెళ్ళాయి. సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రత కూడా మనకి అక్కడ విజువల్స్ లో కనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, 16 బృందాలు 16 చోట్ల ఏకకాలంలో దాడులు, ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోందా? ప్రస్తుతానికి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ బృందం సోదాలు కొనసాగిస్తుంది. సిఆర్పిఎఫ్ పోలీసుల బందోబస్తు మధ్యలో ప్రస్తుతం ఈడీ ప్రొసెస్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు ఉన్నారు. వాళ్ళకి సిఆర్పిఎఫ్ భద్రత మధ్యలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ అధికారులకు కానీ ఎవరికి సమాచారం లేకుండా డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి, ఈ రోజు ఉదయం మార్నింగ్ 6:30 ఫ్లైట్ కి వాళ్ళు ఢిల్లీ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. డైరెక్ట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటుగా రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు ఆయన సోదరికి సంబంధించినటువంటి ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయో ఆ ఆఫీసులు కూడా ప్రస్తుతం చేరుకున్నారు. కొన్ని బృందాలు ఖమ్మంకి కొత్తపేటలో చేరుకోనున్నాయి. మొత్తం 16 బృందాలు ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో జరుగుతున్న సోదాలకు సంబంధించి అయితే ఢిల్లీ నుంచి వచ్చారు. హైదరాబాద్ లో ఉన్న ఈడీ అధికారులకు ఎలాంటి సమాచారం లేదు. కనీసం లోకల్ గా ఉన్న పోలీసులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సిఆర్పిఎఫ్ పోలీసుల బందోబస్తు మధ్యలో ప్రస్తుతం మంత్రి శ్రీనివాస రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని దాదాపుగా మా గతంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కంపెనీలకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన చేసిన కాంట్రాక్టులకు సంబంధించి కావచ్చు, ఎన్నికల ముందు పెద్ద ఎత్తున హైదరాబాద్ తో పాటుగా ఖమ్మంలోని నివాసాలు కూడా దాదాపు 9 గంటల పాటు రైడ్ కొనసాగించింది. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన మంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. అతని నివాసంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సోదాలతో ఒక్కసారిగా మొత్తం అంతా కూడా, అంటే ఎక్కడెక్కడ చర్చ జరుగుతున్నాయి, అసలు ఏ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈడీ అధికారులు వస్తారన్నది చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఆయన హైదరాబాద్ లో నివాసంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సింది. కానీ ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి విజువల్ ఆయన నివాసంలో సిఆర్పిఎఫ్ అధికారులు కూడా బందోబస్తు లో ఉన్నారు. జనరల్ గా మంత్రి పొంగులేటికి లోకల్ పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, కానీ ఆయన నివాసంలో మనం సిఆర్పిఎఫ్ అధికారులను కూడా చూస్తున్నాం కాబట్టి ఈడీ అధికారులు లోపల ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన్ని కొంత ఇన్ఫర్మేషన్ కోసం ఆయన దగ్గర సమాచారం అయితే స్వీకరిస్తున్నారు. ఆయన ఇంట్లో ఉన్న సమాచారం అయితే ప్రస్తుతానికైతే వస్తుంది. ఇంకా చూడాలి పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కడెక్కడ చర్చలు జరుగుతున్నాయి, అక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయికి వివరాలు అయితే రావాల్సింది. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో మాత్రం ఈడీ అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.